చందుర్తి మండలం జోగాపూర్ మరియు సనుగుల దేవునితండ గ్రామాల్లో బండి సంజయ్ సేన ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా శాలువా సత్కరించారు. ఈ సందర్భంగా మోడీ గారు ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని, మోడీ గారి సేవలు దేశానికి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుమ్మరి శంకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పరశురాముల గౌడ్, మేకల కమలాకర్, బండపల్లి ఎంపీటీసీ రణధీర్ రెడ్డి, హనుమయ్యాచారి, మహేష్ గౌడ్, కోరే మహేష్, మరుపాక దేవయ్య, రవి నాయక్, మోకిలే విజేందర్, అయోధ్య పరశురాములు, తుప్పత్తి గణేష్, మ్యాకల ఎల్లయ్య, సతీష్, మధు, దివ్యసాగర్, సుధాకర్, నవీన్, లింగారావు, విజయ్, గొల్లపల్లి వంశీ, గొల్లపల్లి పవన్, పల్లి మహేందర్, పల్లి ప్రశాంత్, రంజిత్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మొన్న 16 తారీఖు నుండి 22 తారీఖు వరకు హోమాలు, రక్తదానాలు, అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు పనులు, అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం అనేది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం అనేది. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేసిన నరేంద్ర మోడీ గారు చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ చందుర్తి మండల శాఖ, అలాగే మలయాళ గ్రామం బజరంగ్ దళ్ నాయకులు విజయేందర్ చారి వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేశారు. 22 తారీఖు దాకా కూడా ఇలాగే నరేంద్ర మోడీ గారి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. రేపు బిజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు కూడా ఓపెనింగ్ ఉంది. ఈరోజు రక్తదానం కూడా ఉంది బిజేవైఎం ఆధ్వర్యంలో. 22 తారీఖు దాకా నెక్స్ట్ ఇంకొకటి సనుగుల గ్రామంలో ఇదే పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం ఏర్పాటు చేసినాం. అలాగే తండ దేవుని తండలో కూడా ఉన్నది ఈరోజు, అటు కూడా పోయి వస్తామని. ఈ పారిశుద్ధ కార్మికులు ఎల్లలేని సేవలు చేశారు. కరోనా నేపథ్యంలో వాళ్ళు చేసిన సేవలు మామూలుగా కాదు. వారికి జీతభత్యాలు పెంచాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా. వారికి కరోనా కాలంలో వాళ్ళు చేసిన దానికి ఇంత కొంచెం కూడా గుర్తింపు లేదు. అలాగే వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.